వెల్కమ్ బ్యాక్ టు లైవ్ షో. ప్రస్తుతం ఉన్న సచివాలయ భవనాలని తొలగించి అక్కడ ఆధునిక వసతులతో కొత్త సచివాలయం నిర్మించాలని తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్ సచివాలయ భవనాలను కూడా తమకు అప్పగించాలి ఆ భవన ప్రాంగణం అని చెప్పి ఆయన ప్రపోజల్ గవర్నర్కి పెట్టారు. ఈ విషయానికి సంబంధించి సానుకూలంగానే ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని నిన్న మంత్రిమండలి సమావేశంలో ముఖ్యమంత్రి వ్యాఖ్యానించినట్టుగా తెలుస్తోంది. అయితే ఘర్షణ వైఖరితో వెళ్లాలనుకోవట్లేదు, సానుకూలంగా సుహృద్భ వాతావరణంతోనే ఉండాలని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి కూడా అభిప్రాయపడ్డారు. నిన్న విజయవాడకు వచ్చిన గవర్నర్తో వారు ఏకాంతంగా భేటీ అయ్యారు సుదీర్ఘంగా. మరి ఇవ్వడానికి సంసిద్ధంగానే ఉన్నారా? అయితే ప్రత్యామ్నాయంగా కొన్ని భవనాలు ప్రపోజ్ చేస్తోంది తెలంగాణ ప్రభుత్వం, అలాగే ఏపీ భవన్ కూడా నిర్మిస్తూ ఉంటోంది. ఆ భవన నిర్మాణం పూర్తి అయిన తర్వాతే ఇది అప్పగించాలని ఆలోచన చేస్తున్నారా? ఒకవేళ ఇస్తే కనుక ఇక హైదరాబాద్తో ఆంధ్రప్రదేశ్కి ఉన్న సంబంధాలు పూర్తిగా ముగిసిపోయినట్టేనా? ఆ అంశం మీద మాట్లాడదాం. మరోవైపు చిన్న జిల్లాలకు సంబంధించి అడ్మినిస్ట్రేటివ్ వ్యవహారానికి సంబంధించి నారా లోకేష్ తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి చేసిన కామెంట్స్ మీద నిజామాబాద్ ఎంపీ కవిత నిన్న వ్యంగ్యంగా విమర్శించారు. ఆంధ్రప్రదేశ్ పాలన గురించి మేము మాట్లాడితే బాగుండదు, ఎవరి పనులు వాళ్ళు చూసుకుంటే బాగుంటుంది, ఈ కామెంట్స్ ఆయన అవగాహన రాహిత్యానికి అర్థం పడుతున్నాయని ఆమె వ్యాఖ్యానించారు. మరి తెలుగుదేశం పార్టీకి తెలంగాణలో మాట్లాడే అర్హత హక్కు లేవా? ఆ అంశం గురించి కూడా మాట్లాడదాం. లైవ్ షోలో ఇవాళ మనతో జాయిన్ అవుతున్నారు కేకే మహేందర్ రెడ్డి గారు, తెలంగాణ కాంగ్రెస్ సీనియర్ నాయకులు. ఇక కరణం ధర్మశ్రీ గారు మాజీ ఎమ్మెల్యే, వైఎస్ఆర్సిపి సీనియర్ నాయకులు. ఏ జీవన్ రెడ్డి గారు ఆర్మూర్ ఎమ్మెల్యే, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు. కొద్దిసేపట్లో తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు కూడా మనతో జాయిన్ అవుతారు. ధర్మశ్రీ గారు, ప్రధాన ప్రతిపక్షంగా ఈ అంశాన్ని మీరు ఎలా చూస్తున్నారు? ఇక ఆంధ్రప్రదేశ్ పాలన దాదాపుగా అక్కడికి ఎలగపూడికి తాత్కాల సచివాలయానికి షిఫ్ట్ అయింది కాబట్టి, ఇక్కడ ఏమీ పరిపాలన జరగట్లేదు కాబట్టి, కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రపోజల్ ఉంది కాబట్టి ఆ భవనాలు మాకు అప్పగించాలని తెలంగాణ ప్రభుత్వం అడుగుతోంది. దాదాపుగా సానుకూలంగా ఉంది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అని కూడా మనకు వార్తలు వస్తున్నాయి, అఫీషియల్ గా ఇంకా రాకపోయినప్పటికీ. దీన్ని మీరు ఏ రకంగా చూస్తున్నారు? యాక్చువల్గా అండి, ఇది ఈరోజు తెలంగాణకి భవనాలు అప్పచెప్పడం కానీ లేదు అంటే, ఈ భవనాలు మనం అప్పచెప్పే బాధ్యత మనం ముందే కమిట్మెంట్ కానీ ఇవన్నీ ఈరోజు కాదండి, ఇది 1 ఇయర్ క్రితమే తెరిగిపోయినటువంటి మ్యూచువల్ అండర్స్టాండింగ్ అగ్రిమెంట్. ఎప్పుడైతే ఓటుకు నోటు వ్యవహారం బయటకు వచ్చిందో అదే రోజుని, ఆ మరుసటి రోజున, అంతవరకు కూడా మీరు ఆలోచన చేయండి. ఇప్పుడు సపోజ్ నాగార్జునసాగర్ మీద ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి వచ్చినప్పుడు ఆ రోజు తెలంగాణ వాళ్ళతో వెళ్తే జరిగినటువంటి పోలీసు వ్యవహారాలు కానీ ఆ తగువులు కానీ చూస్తే అంత టఫ్గా కొంచెం స్ట్రాంగ్గా ఉన్నటువంటి చంద్రబాబు, తర్వాత మీకు ఆగస్టు 2014 ఆగస్టు 8వ తారీఖుని మహానాడు కార్యక్రమాలు చేసినప్పుడు 10 ఏళ్ళు ఇక్కడే ఉండి 10 ఏళ్ళు కూడా మళ్ళీ గవర్నమెంట్ని అధికారంలో తీసుకొచ్చే బాధ్యత నాది, అంతవరకు కూడా మనం ఎక్కడ కూడా ఈ 10 ఏళ్ళు మనకి ఇది ఉమ్మడి రాజధానిగా ఉంది కాబట్టి ఇక్కడి నుంచే పరిపాలన కొనసాగించి ఇక్కడి నుంచే ఇక్కడ ఉన్నటువంటిది తెలుగుదేశం పాలన అధికారంలో తీసుకొచ్చిన తర్వాతే, తెలంగాణలో అధికారంలో తీసుకొచ్చిన తర్వాత తెలుగుదేశాన్ని తెలంగాణలో అధికారంలో తీసుకొచ్చిన తర్వాతే నేను మనం అక్కడికి ఆంధ్రప్రదేశ్ పరిపాలన కొనసాగిస్తున్నాయి, అక్కడ ఇక్కడ 2 గవర్నమెంట్లు కూడా స్థాపించే బాధ్యత నాది, ఎందుకంటే నాకు ఇక్కడ ఈ హైదరాబాద్ డెవలప్ చేసినటువంటి ఘనత నాది అని చెప్పినటువంటి పెద్ద మనిషి, ఎప్పుడైతే ఓటుకు నోటుకు వ్యవహారం వచ్చిందో తోక ముడిచి వెరీ నెక్స్ట్ డే ఆయన అక్కడ వెళ్ళడం, అక్కడి నుంచి విత్ ఇన్ 1 ఇయర్లో అగ్రిమెంట్లు ఏవైతే ఆంధ్రాకి సంబంధించినటువంటి సంస్థలు ఉన్నాయో లేదా ఆంధ్రాకి సంబంధించినటువంటి వ్యవస్థలు ఉన్నాయో ఆ వ్యవస్థలని సంస్థలని కూడా ఇమీడియట్గా విత్ ఇన్ స్పాన్ ఆఫ్ 1 ఇయర్లో మార్పు చేయాలనే దీంతో ఆ రోజు జరిగినటువంటి పాలన ఆంధ్రప్రదేశ్ ప్రజలకు ఇది మనది అనే ఒక భావం కలిగించడానికి ముఖ్యమంత్రి తీసుకెళ్లారు అనే ఆలోచన లేదా మీకు? మరి అలాంటప్పుడు అయితే ఆ 1 ఇయర్లో ఆ ఓటుకు నోటు వ్యవహారంలో ఆ 1 ఇయర్ క్రితం ఏమో 10 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ సెక్రటేరియట్ ఎల్ బ్లాక్లో సీఎంకి సంబంధించినటువంటి ఛాంబర్కి 10 క్రోర్స్ ప్రజాధనాన్ని ఎందుకు దుర్వినియోగం చేస్తారండి? నిజంగా అదే ఉండేటప్పుడు ఉంటే ఎస్ మనం అక్కడికి వెళ్ళి మనం అక్కడ కమిట్మెంట్ అక్కడ ఉండి అక్కడి నుంచి పరిపాలన సాగిద్దాం, ఏదో ఏదైనా ఉండి కొంతమంది మంత్రులు రాలైనటువంటి వాళ్ళు ఇక్కడ సంబంధించినటువంటి వాళ్ళు ఇంకా వ్యవహారాలు అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన ఉంటే దపదపాలుగా మనం మార్చేద్దాం ఆ రోజు డే 1 నుంచి ఉండాలి కదా, ఆ రోజు లేదు అలా 10 క్రోర్స్ ఖర్చు పెట్టడం, సీఎం రాకపోకలకు సంబంధించినటువంటి విపరీతంగా ప్రజాధనాన్ని ఖర్చు దుర్వినియోగం చేయడం ఇవన్నీ చేసిన తర్వాత ఎప్పుడైతే నోటు, ఇంకో విషయం ఏంటంటే ఓటు నోటు వ్యవహారంలో వచ్చేటప్పుడు ఇద్దరు కూడా నిన్ను బ్రహ్మదేవుడు కాపాడలేడని ఏంటంటే నువ్వు కాదుగా నీకెంత పోలీసు బలం ఉంది నాకు అంతే పోలీసు బలం ఉంది, హైదరాబాద్లో నాకు డీజీపీ వస్తుంది నీకు డీజీపీ ఉంది, నీకు ఏసీబీ ఉంటే నాకు ఏసీబీ ఉంది చూసుకుందా అన్నటువంటి పెద్ద మనిషి వెరీ నెక్స్ట్ డే ఎందుకు ఎట్లా అయ్యాయి దీనికి ఏంటంటే ఆ వెంకయ్యనాయుడు రాజ్నాథ్ సింగ్ గారు చెప్పినటువంటి మంత్రాల వల్ల లేకపోతే ఏంటనేది ఎవరికైనా ఇటు సామాన్యుడు కూడా అనుమానం వస్తుంది. అయితే
ఎక్కడో ఒక ఒకటి మీరు అడిగినటువంటి ప్రశ్నకి ఏంటంటే ఎప్పుడైనా ఈ పదేళ్ళలో ఎప్పుడైనా సెక్రటేరియట్ తెలంగాణకు అప్పచెప్పవలసినటువంటి బాధ్యత ఉంది. కాకపోతే ఇక్కడ ఒకటి మారల్గా మనం ఆలోచించుకోవాల్సింది, ఆంధ్రాకు సంబంధించినటువంటి వ్యాపారస్తులు కానీ, ఆంధ్రాకు సంబంధించిన ప్రైవేట్ సంస్థలు కానీ, ఆంధ్రాకు సంబంధించినటువంటి ఎడ్యుకేషన్ సంస్థలు కానీ కొంత భరోసా ఉండేది, పర్వాలేదు 10 ఇయర్స్ ఇక్కడే ఉంటది. ఆంధ్రప్రదేశ్ సంబంధించిన వ్యాపారస్తులు హైదరాబాద్ లో నైతికంగా మారల్ గా డిగ్రేడ్ అవుతున్నారు, 100% డిగ్రేడ్ అవుతారు. ఎందుకంటే సెక్రటేరియట్ ఎప్పుడైతే లేదో సెక్రటేరియట్ ఎట్లా ఉంటది అంటే మనం ఢిల్లీ వెళ్తే ఎలా ఉంటుందో, లేకపోతే పక్కన మహారాష్ట్రకి వెళ్తే ఎలా ఉంటుందో ఆ ఫీలింగ్ ఉంటుంది తప్ప ఉమ్మడి రాజధాని 10 ఏళ్ళు ఉందనే భావన అయితే మాత్రం వీళ్ళకి లేదు. ఎంతవరకు వాస్తవం చూద్దాం. మనతో పాటు తెలుగుదేశం పార్టీ నాయకులు జాయిన్ అయ్యారు ఏపీఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ పార్టీ సీనియర్ నాయకులు చూపుడు ప్రభాకర్ గారు. ప్రభాకర్ గారు, అసెంబ్లీ లేదా సెక్రటేరియట్ భవనాలకు సంబంధించి అప్పచెప్పాలి, ఎందుకంటే కొత్త సచివాలయ నిర్మాణానికి ముఖ్యమంత్రి ప్రపోజల్ సిద్ధం చేశారు, సానుకూలంగానే ఉంది అని కూడా నిన్న వారు వ్యాఖ్యానించారు. సానుకూలంగానే ఉన్నారా భవనాలన్నీ అప్పచెప్పడానికి? ధర్మశ్రీ గారు ఒక సీరియస్ కామెంట్ చేశారు, ఒక ఓటుకు నోటు ఇష్యూ రాకపోతే కనుక ఇక్కడే ఉండేవారు, ఇక్కడ కూడా పార్టీని అధికారంలో తీసుకొస్తారని ముఖ్యమంత్రి చెప్పారు, ఇవాళ అప్పగించడానికి మరి ముందే అండర్స్టాండింగ్ కుదిరిపోయింది అని. ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎలాగో అక్కడ లేదు ఇక్కడ లేదు గాలిలో తిరుగుతున్నాడు ఒక రాజకీయ పార్టీగా, గాలి మాటలు మాట్లాడితే మాకే అబ్జెక్షన్ లేదు. తెలుగుదేశం పార్టీ చాలా కన్స్ట్రక్టివ్గా ఈ రాష్ట్ర రాజకీయాలని, సో రాష్ట్రం అనివార్యంగా విడిపోయింది. అది ఆంధ్ర ప్రజలకు ఏమాత్రం ఇష్టం లేనటువంటి ఒక దారుణమైనటువంటి విభజన అది. జరిగిన తర్వాత ఎస్ రియార్నేషన్ యాక్ట్లో 2014 ఒక 10 సంవత్సరాలు ఉండొచ్చు, ఈ 10 సంవత్సరాల లోపల మీరు ఏమైనా నిర్మాణాలు చేసుకోండి అని. 10 సంవత్సరాల కన్నా ముందే 2 సంవత్సరాల్లోనే నిర్మాణం చేసుకొని ఏపీ సెక్రటేరియట్ అక్కడికి వెళ్ళింది. అబ్జెక్షన్ ఎందుకు ఉండాలి? సెంట్రల్ గవర్నమెంట్ 10 సంవత్సరాల్లో భావిస్తే 2 సంవత్సరాలనే చేసుకొని మేము వెళ్ళిపోవడం జరిగింది. ప్రజలకు దగ్గరగా వెళ్ళటం, ఈరోజు కాకపోయినా రేపైనా వెళ్ళాలి, మెంటల్గా ప్రిపేర్ అయిపోయినట్టు ముఖ్యమంత్రి గారు తనే అందరికన్నా ముందు సెక్రటేరియట్తో ముందు పంపించి ఆయన వెనక వెళ్ళలేదు కదా. ఆ దానికన్నా ముందు సంవత్సరం ముందు తను వెళ్ళి అక్కడి నుంచే పరిపాలన చేస్తూ ప్రజలకు దగ్గరలో ఉండే ఒక మార్గాన్ని, అదేవిధంగా ఎంతకాలం ఈ విధంగా నడపాలి, రోజు షట్లింగ్ వ్యవహారం కాదు, మీరు కూడా వచ్చేసేయండి అంటే వెళ్ళటం జరిగింది. అంతేగాని ఇది నోటుకు కేసు నేను అడుగుతున్నా. ఒకవేళ ధర్మశ్రీ గారు బాడీ లాంగ్వేజ్ తోటి అడ్డదిడ్డంగా మాట్లాడితే నేనేం చెప్పలేను, కానీ ఓటుకు నోటు కేసు మీరు ఏం చేయగలిగారు నేను అడుగుతున్నా. కేసీఆర్ భయపెట్టాడంటే భయపెట్టిన కేసీఆర్ ఏం చేయగలిగాడు చంద్రబాబు నాయుడు గారిని? ఏ లేదా, అక్కడ ఏసీబీ లేదా, లేదా అక్కడ ప్రభుత్వం లేదా, అక్కడ పోలీసు లేదా, దానిలో తప్పేంటి? అంటే ముఖ్యమంత్రి లేకపోతే ప్రభుత్వం ఇవన్నీ లేకుండా ఉంటున్నాయా? మాటల యుద్ధం కాదు కావాల్సింది. అనౌన్స్ ఆఫ్ ప్రాక్టీస్ ఇస్ గ్రేటర్ దెన్ ఎటర్న్ ఆఫ్ థీరీ అంటాం. ప్రాక్టికల్గా ఏం జరుగుతుంది, ప్రజలకు ఏది కావాలి, దట్ ఈస్ చంద్రబాబు నాయుడు గారు. ధర్మశ్రీ గారు ఇంకొక మాట రేస్ చేశారు, అక్కడికి వెళ్ళిపోవాలని ముందే నిర్ణయించుకుంటే కనుక 10 కోట్లు ఖర్చు పెట్టి ఇక్కడ ఎందుకు ముఖ్యమంత్రి తన చాంబర్ని సిద్ధం చేసుకున్నారు? సార్ ఇప్పుడు 10 కోట్లు ముఖ్యమంత్రి కార్యాలయం అంటే 10 కోట్లు కావచ్చు, 5 కోట్లు కావచ్చు, 2 కోట్లు కావచ్చు, లేకపోతే రేపు మేము అక్కడ కట్టినటువంటి భవనాలు ఉన్నాయి, దానిలోంచి సెక్రటేరియట్ రేపు ఇంకో భవనానికి వెళ్తుంది. వీళ్ళు ఇప్పటిదాకా ఏమన్నారు వీళ్ళందరూ కూడా ఈ భవనాలన్నీ టెంపరీ, లేకపోతే ఇక్కడ టెంపరీ సెక్రటేరియట్ భవనాలు పర్మనెంటే. సో ఈ 2000 మందినో లేకపోతే 5000 మందినో తీసుకెళ్ళటం కోసం అకామిడేషను సెక్రటేరియట్ పరిపాలన కోసం ఇవ్వటం జరిగింది. సో ముఖ్యమంత్రి గారు బ్లాక్లో, సో రాష్ట్రం విడిపోయిన తర్వాత ఎల్ బ్లాక్ను ముఖ్యమంత్రి గారు ఎంచుకున్న తర్వాత ఆ బ్లాక్ని రిపేర్ చేసుకోవాల్సిన అవసరం ఉంటుంది కదా. నేను అడుగుతాను ఇంకొక ఇది ఇంకొక అంశం, అసలు ఈరోజు తెలంగాణ ముఖ్యమంత్రి మొత్తాన్ని పడగొడతాను అన్నాడు, దాని మీద వాట్ ఈస్ యువర్ కామెంట్? ఇప్పటికైతే నేను పొలిట్ బ్యూరో నిర్ణయం తీసుకుందా, తెలంగాణ ప్రభుత్వం పెట్టిన ప్రపోజల్ కి సానుకూలంగా ఉన్నారు సార్? ఇక్కడ మేము అసలు ఘర్షణ వాతావరణంలోకి ఏపీ ప్రభుత్వం రాదలుచుకోలేదు. ఓకే, సో ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి అనేకమైన ఉదాహరణలు మా దగ్గర ఉన్నాయి, భారతదేశంలో ఉన్నటువంటి రాష్ట్రాలు విరగొట్టినప్పుడు ఉన్నటువంటి ఉదాహరణలు మనకు ఉన్నాయి, లేకపోతే అన్ని అవకాశాలు కూడా ఎదగినటువంటి రాష్ట్రాలు చాలా కనబడుతూ ఉన్నాయి. ఈరోజు నిన్నటిదాకా అన్నదమ్ములుగా ఉన్నటువంటి మేము చాలా సుహృద్భావ వాతావరణంలోనే ఎస్ ముఖ్యమంత్రి గారు, తెలంగాణ ముఖ్యమంత్రి గారు తన కేబినెట్ ద్వారా లేకపోతే తన ద్వారా గవర్నర్ ద్వారా ఒక సందేశాన్ని పంపించారు,
అక్కడే వెంటనే పోలిట్ బ్యూరో తీసుకుని ఆ ముఖ్యమంత్రి గారు మాట్లాడటం జరిగింది. దానిలో మంచి చెడులు ఖచ్చితంగా ముందుకొస్తాయి. ఆంధ్రప్రదేశ్ కి 10వ షెడ్యూల్ లో ఉన్నటువంటి అనేకమైన అంశాలని, కృష్ణా జలాలని, లేకపోతే వీటన్నింటిని కూడా వాటిని కూడా తెలుసుకునే ఒక ఆలోచన విధానం. అంటే అన్ని విషయాలు సుహృద్ వాతావరణం ఉందా అనేది కూడా పాయింట్. జగన్ రెడ్డి గారు చెప్పే ముందు మహేందర్ రెడ్డి గారు ఎట్లా చూస్తున్నారు ఇష్యూని మీరు? ఒకటండి, ఆంధ్రప్రదేశ్ విడిపోయినప్పుడు సరే ఇవాళ కాకుండా రేపైనా ఇక్కడ పరిపాలన తరలించాల్సిందే. ఎందుకంటే 10 సంవత్సరాలు టైం ఇచ్చారు కాబట్టి ఆ 10 సంవత్సరాల్లో అంచెలంచెలుగా తరలిస్తారా, ఒకేసారి తరలిస్తారా అనేది అక్కడ ఆయా ప్రభుత్వాలు ఆయా ప్రజల యొక్క మనోభావాలకు అనుగుణంగా నడుచుకోవాల్సిన అవసరం ఉంది. సరే ఇంతకుముందు ధర్మశ్రీ గారు మాట్లాడుతూ ఏమన్నారంటే రాజకీయమైన స్పీచ్లు అనేకమైన ఇచ్చారు. ఓటు గుణ కేసులు వచ్చినప్పుడు అనేకమైన మాటలు ఒకరికొకరు మాట్లాడుతున్నారు. నువ్వెంత అంటే నీవెంత, నీకు అది ఉన్నా అంటే నాకు ఇది ఉంది. ఈవెన్ పోలీసులను మోహరింపే అంటే ఈ గడ్డపైన, తెలంగాణ గడ్డపైన కూడా పోలీసులను మోహరిస్తాం అనేంత స్టేజ్కు పోలీస్ స్టేషన్లు పెడతాం, పోలీసులను కూడా మోహరింపజేస్తాం. ఇన్ని బెటాలియన్లు వస్తున్నాయి, ఇంత ఇన్ని ట్రూపులు వస్తున్నాయి, మార్గం ప్లటూన్లు వస్తున్నాయని చెప్పిన పరిస్థితి వరకు కూడా మనం వెళ్ళినాం. అది చూసిన తర్వాత అతను మాట్లాడితే ఏమంటే మహానాల్లో ఈ గడ్డపైన 15 దాకా నాకు హక్కు ఉంది, కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన హక్కు, విభజన చట్టంలో నాకున్న హక్కు, ఈ హక్కును నేను వినియోగించుకుంటా ఇక్కడ తెలుగుదేశం క్యాడర్లో ఒక రకమైన మోరల్ బూస్టింగ్ నింపడానికి మిమ్మల్ని కూడా అధికారులకు తీసుకొచ్చి మిమ్మల్ని వచ్చేయనని చెప్పి మాటలు చూసినట్టయితే ఏమనుకున్నారంటే ప్రజలంతా కూడా ఆయనకి ప్రజలు అనుకోకుండా తన క్యాడర్ కానీ వాళ్ళు కానీ ఏమనుకున్నారంటే అరే 10 సంవత్సరాలు ఇక్కడే ఉంటాడు భరోసాగా, ఇక మాకు భరోసా ఉంటుందని వాళ్ళు భావించాము. కానీ ఎంత భావించినప్పటికీ కూడా ఒక అధికారంలో ఉన్న పార్టీ కాబట్టి, ఒక ముఖ్యమంత్రి కాబట్టి తప్పకుండా దూపిడాన్ని మాట్లాడినట్టు ఇటు నుంచి అటు షటిల్ చేయడం అనేది చాలా కష్టమైన పని. ఇప్పుడు ముఖ్యమంత్రి హోదాలో తను ఉండి అక్కడ ఎన్ని నిర్ణయాలు తీసుకున్నారు, అసలు ఆ ప్రజలకి కాన్ఫిడెన్స్ ఉండదు. కాన్ఫిడెన్స్ ముఖ్యమంత్రి గారు అక్కడ ఉండి అధికార యంత్రాంగం అంతా ఇక్కడ ఉండి ఇక్కడ నుంచి ఫైల్ అన్ని అక్కడికి పోకుంటూ ఓ ఆ కమ్యూనికేషన్లోనే మినిమం ఒక 1 వీక్ 10 డేస్ టైం కాలయాపనం జరుగుతుంది. ఆ కాలయాపనం ద్వారా నిర్ణయాలు తీసుకున్నప్పటికి కూడా ఇంప్లిమెంటేషన్లో డిలే జరుగుతుంది. కాబట్టి ఒక అధికార పార్టీ అనుకోండి, అధికారంలో ఉన్న పార్టీ అనుకోండి, ప్రభుత్వం పోయి అక్కడ తన యొక్క అడ్మినిస్ట్రేషన్ స్టార్ట్ చేయడం వలన ఆ చుట్టుపక్కల అభివృద్ధి జరుగుతుంది, అక్కడ ఉన్న వాళ్ళకి కూడా అనేకమైన సదుపాయాలు మెరుగైతాయి, అదే మాదిరి వాళ్ళకు ఎంప్లాయ్మెంట్ అనేది ఇవన్నీ స్టార్ట్ అవుతాయి. ఇవన్నీ ఒకే అయినట్టయితే మాట్లాడిన మాటలు తీసుకున్నట్టయితే ఇద్దరు కూడా ఇలా భవనాలు తీసి ఇవ్వడం అనేది ఇవాళ కాకుండా రేపు జరగాల్సిన అంశం, అది నిర్వివాద అంశం. ఇవాళ కాకుండా ఇంక 2 ఏళ్ళక 3 ఏళ్ళక 4 ఏళ్ళక 15 లోపు అయితే ఇచ్చి వెళ్లాల్సిందే. కాబట్టి ఎటా ఎకాయకిన ఇవాళకి ఇవాళ నిర్ణయం తీసుకోవడం వెనుక ఉన్న మర్మం ఏంటి, అర్థమైందనేది ఇలా ప్రజలు అంటే కాదు కదా. ఇక్కడ రెండు, ఒకటి ముఖ్యమంత్రి కొత్త సచివాలయ నిర్మాణానికి ప్రపోజల్ పెట్టారు, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ పరిపాలన ఇక్కడ నుంచి అక్కడ షిఫ్ట్ అయింది, సో ఆ భవనాలు ప్రస్తుతం నిరుపయోగంగా ఉన్నట్టే. సో ఇప్పుడు ఇవ్వడంలో దాంట్లో అభ్యంతరం ఏముందనేది పాయింట్. సార్ అంటే ఏకాయకిన నిర్ణయం, నేను దాన్ని తప్పుపట్ట, వీళ్ళని తప్పుపట్టలేనే వాళ్ళని తప్పుపట్టలే నేను. ఏకాయకిన నిర్ణయాలు ఇప్పుడు ఓవర్ నైట్ తీసుకున్న నిర్ణయాల మీద ఎవరికైనా వస్తాయి. ఇంకా పూర్తి కంప్లీట్ అయిందని నేను అనుకోలేదు. చంద్రబాబు నాయుడు గారు దాన్ని ఇవ్వదలుచుకోకుంటే దానిలో ఇంకోటి చెత్తనైన స్థలం వేసుకుని పోతారు ఆయన. చంద్రబాబు నాయుడు ఇవ్వదలుచుకోకుంటే చెత్తనైన స్థలం వేసుకుని పోతారు. కాబట్టి ఈ ప్రభుత్వానికి ఆ ప్రభుత్వానికి సయోధ్య కురింది ఓటు కొనేటు కోసం అనేది నిర్విధానం అంశం, డౌట్ లేదు కదా. జగన్ రెడ్డి గారు, ఒకటి నిన్న పాలిట్ బ్యూలో చర్చ జరిగింది, దాదాపుగా సానుకూలంగానే ఉన్నారు అనే ఒక అంశం బయటకు వచ్చింది. గవర్నర్ గారితో కూడా ముఖ్యమంత్రి గారు భేటీ అయ్యారు. కానీ ఇంకొక విషయం ఉంది, 9-10 షెడ్యూల్లో ఏవైతే ఇద్దరికి కొన్ని వివాదాలు కొన్ని సంస్థలకు సంబంధించి ఉన్నాయో అవి తేలిన తర్వాత, రెండోది ఆంధ్రప్రదేశ్ ప్రత్యేకంగా మీరు ఏదైతే భవన్ ఒకటి కట్టిస్తా ఉంటున్నారో 10 ఎకరాల స్థలంలో ఏపీ భవన్ నిర్మాణం జరిగిన తర్వాత మాత్రమే మీకు అప్పగించే అవకాశం ఉన్నట్టుగా అనిపిస్తోంది, అట్లాంటి సంకేతాలు ఏమైనా ఉన్నాయి మీకు? ఇప్పుడు గౌరవనీయులు రాష్ట్ర ముఖ్యమంత్రి వారి కేసీఆర్ గారు మొదటి నుంచి చెప్తా ఉన్నారు, అన్నదమ్ములుగా విడిపోదాం, ఆత్మీయులుగా కలిసి ఉందాం. ఎప్పుడు కూడా ఒక చీమ కూడా హాని చేయలేము మేము. ఈ ప్రాంతంలో నివసిస్తున్న చిన్న ఏ వ్యక్తి కూడా హాని జరిపిన సంఘటనలు లేవు. ఇలా చాలా స్పష్టంగా అక్కడ ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు గారు వాళ్ళు ఏమనుకుంటున్నారు, ప్రజలకు చేరువై ఉండాలా, ప్రజల వద్దకు పాలన ఉండాలా, ప్రజలకు అతి దగ్గరలో ఉండాలా, ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చెందాలా, చెందించాలా, నూతనంగా భవన నిర్మాణం చేసుకోవాలా, అక్కడి నుంచే పరిపాలన కొనసాగించుకోవాలనుకుంటున్నారు. ఆ ముఖ్యమంత్రి ఆ రాష్ట్రంలో అక్కడే ఉండి పరిపాలన కొనసాగించుకుంటారన్నప్పుడు ఇంకా ప్రతిపక్షాలు ఇతరులకు మాట్లాడడానికి అక్కెక్కడ ఉందండి? ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి అక్కడి ప్రజలకు దగ్గర కావాలనుకుంటున్నారు. ఒకరోజు జర్నీ అవుతుంది, హైదరాబాద్లో అమరావతిలో పనున్నటువంటి ఆంధ్రప్రదేశ్లో పనున్నటువంటి ప్రజలు ఎవరన్నా సెక్రటరీకి రావాలంటే 3 రోజులు, ఒకరోజు రానికి, ఒకరోజు పోనీకి, ఒకరోజు ఉండనీకి ఖర్చు, అట్లాంటి దాంతోపాటు ఖర్చు, సామాన్య ప్రజలకు అందుబాటులో లేని పాలన ఎందుకని ప్రజల వద్దకే పాలనని గౌరవ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు గారు అక్కడ వెళ్ళారు.
గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఈ ప్రాంతంలో ఈ భవనాలను నూతనంగా నిర్మించుకున్నాం, దాని తప్పేముందండి? అక్కడ పంచాయతీ లేదు. విమర్శలు చేస్తారు సార్, ఇప్పుడు విమర్శ ప్రతిపక్షాలు ఉన్నాయా విమర్శలు చేయడానికి? ఇవన్నీ రాష్ట్రంలో ప్రతిపక్షాల పని ఏముంది సార్? మేము ఎస్ అంటే వాళ్ళు నో అంటారు, మేము అవునంటే వాళ్ళు కాదంటారు, మేము కడతాం అంటే వాళ్ళు వద్దంటారు, మేము భగీరథ ద్వారా నీళ్ళు ఇస్తామంటే వాళ్ళు వద్దంటారు. ముఖ్యమంత్రి రాస్తారు సార్, ఇప్పుడు మేమేమంటున్నామంటే మేము చేసే చెడు పని. ఇప్పుడు ఒక 30 సంవత్సరాల కింద ఒక పరిపాలనకు అట్లా అనుకూలంగా ఉండే, ఇలా నూతనంగా లేటెస్ట్ పద్ధతిలో వస్తున్నటువంటి పరిపాలనకు అనుకూలంగా ఉండాలని ఆ భవనాన్ని నిర్మాణం చేసుకుంటాం. గతంలో మీరు ఒక పాత ఇంట్లో ఉండేది, మా జూపిడి గారు ఒక 30 సంవత్సరాల కింద మామూలు కూన పెంకల ఇంట్లో ఉంటాడు, ఇలా స్లాబ్ వేసుకొని 2 ఫ్లోర్ల డూప్లెక్సీలు కట్టుకుంటాడు. మా మహేందర్ అన్న కూడా అంతే, అప్పటికి అనుగుణంగా ఆ ఊర్లో కూన పెంకల ఇంట్లో ఊర్లో ఉన్నాడు, సామాన్య ఇంట్లో ఉన్నాడు. ఇలా పరిపాలనకు అనుగుణంగా ఇంత పరిపాలన సౌలభ్యం కొరకు, పరిపాలన వికేంద్రీకరణ గురించి ప్రజలకు అందుబాటులో విధంగా 10 జిల్లాల్ని 31 జిల్లాలు చేసాం సార్, 28 డివిజన్లు చేసాం. ఇవాళ ఇన్ని మండలాలు ఎందుకు చేసినాం? పరిపాలన వికేంద్రీకరణ జరగాలని చేసినాం. పరిపాలన ఇప్పుడు ఉన్నాయండి, ఇప్పుడు ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది, ఎక్కడ ఉందండి ఇరిగేషన్ డిపార్ట్మెంట్? ఎక్కడో ఉంది, సెక్రటరీలో మంత్రి ఉంటారు, ఇంకో దగ్గర డిపార్ట్మెంట్ ఉంటుంది. అట్లా కాకుండా అన్ని డిపార్ట్మెంట్లు అక్కడే ఉండి ఏకతాటిపై ఉండి ఒకే బిల్డింగ్ నుంచి పరిపాలన చేస్తే సౌలభ్యం ఈజీగా ఉంటుంది. మంత్రులు ముఖ్యమంత్రులు అక్కడ నుంచి పరిపాలన చాలా బ్రహ్మాండంగా కొనసాగించవచ్చు. మనం నమ్ముకున్న పాలసీలు ఏవైతే ఉన్నాయో ఈ పథకాలన్నీ మనం చెప్పిన ప్రకారం చెప్పింది చెప్పినట్టు 2 ఏళ్లలో కంప్లీట్ చేయొచ్చు అనే ఉద్దేశం. చిన్న పాయింట్, ముఖ్యమంత్రి గారు నెక్స్ట్ మంత్ శంకుస్థాపన ఏడాదిలో పూర్తి చేస్తామనే భరోసాతో ఉన్నారు. ఇది లోపు ఏపీ భవనాలు అప్పగించడానికి వాళ్ళకు ఒక భరోసా అంటే, ఆల్రెడీ స్థలాల కేటాయింపు, ఏపీ భవన్ నిర్మాణం శంకుస్థాపన, లేకపోతే ఇప్పుడున్న స్థల ఆఫీసులకు సంబంధించిన షిఫ్టింగ్ అవన్నీ అయిన తర్వాత తీసుకుంటారా, దాని గురించి కొంచెం క్లారిటీ కావాలి కదా? వస్తాయండి, ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చుని మాట్లాడారు, మన పరిధిలోని అంశం కాదు. ఇద్దరు ముఖ్యమంత్రులు గవర్నమెంట్ దగ్గర కూర్చుంటారు, మాట్లాడుకుంటారు, పనులు ప్రారంభించుకుంటారు. ఇద్దరు ముఖ్యమంత్రులు అసలు పంచాయతీ లేదు కదా, ఆ ముఖ్యమంత్రి అక్కడికి వెళ్ళిపోయినాడు, అక్కడ పని చేసుకుంటున్నాడు, చాలా బ్రహ్మాండంగా వర్క్ జరుగుతూ ఉన్నాయి. ఇక్కడ కూడా ఇక్కడ ముఖ్యమంత్రి ప్రతినిత్యం రివ్యూలు, పనులు, పథకాలు, సంక్షేమ పథకాలు ప్రతినిత్యం ఒక దినం 24 గంటలు ఉంటే 18 గంటలు ప్రజల సంక్షేమం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఇంకా ఈ బిల్డింగ్ల గురించి పంచాయతీ ఎక్కడ వస్తుంది? మహేందర్ రెడ్డి గారు చెప్పిన చూపుడు గారు చెప్పినట్టు వాళ్ళు అక్కడ పరిపాలన కావాలనుకుంటారు, అక్కడికి వెళ్తా ఉన్నారు. ప్రభాకర్ గారు మీరు కూడా అదే మాట చెప్తారా, పంచాయతీ లేనట్టేనా ఈ భవనాలు అప్పగించే విషయంలో? కొన్ని విషయాల్లో మనం చాలా సైంటిఫిక్ గా మాట్లాడాలి. సో సైంటిఫిక్ గా మాట్లాడే ఎందుకు అంటున్నానంటే, 10 సంవత్సరాల దాకా మాకు ఇక్కడ ఉన్నటువంటి అధికారం కానీ హక్కు కానీ వీటన్నిటిని మేము టోటల్గా మేము అప్పచెప్పేసి మేము వెళ్ళాం కాబట్టి మా బిల్డింగ్స్ కానీ లేకపోతే మా రెసిడెన్సెస్ కానీ లేకపోతే మాకు ఉన్నటువంటి ఫెసిలిటీస్ని మొత్తం మీకు ఇస్తామని గ్రాంటెడ్గా తీసుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదు. బట్ ఇక్కడ మేము ఘర్షణ వాతావరణకి రావటం లేదు. ఇందాక జగన్ రెడ్డి గారు అన్నట్టుగా ఇద్దరు ముఖ్యమంత్రులు కూర్చున్నప్పుడు, అడ్మినిస్ట్రేషన్ కూర్చున్నప్పుడు కొన్ని అంశాలు క్లారిటీ వస్తాయి, కొన్ని రాకపోవచ్చు కూడా. అయితే ఎక్కడైతే పీటముడి ఉంటుందో దాన్ని మా చర్చల ద్వారా మేము దాన్ని ముందుకు తీసుకెళ్తాం. అట్ ద సేమ్ టైం బుల్డోజింగ్ ద థింగ్స్, వెళ్ళిపోయారు కాబట్టి ఇది ఖాళీగా ఉంది కాబట్టి మాకు ఇచ్చేసేయండి, మాకు అర్జెంటుగా ఉంది, మాకు వాస్తే ప్రధానం అనే దాని కాదండి. అంటే ఇక్కడ అందుకే నేను సైంటిఫిక్గా అంటున్నాను, మేమేమంత మూర్ఖత్వంలో లేము, లేకపోతే మేము అంత ఇర్రేషనల్గా కూడా ఉండదలుచుకోలేదు. చాలా స్పష్టంగా మా ముఖ్యమంత్రి గారు మాకున్నటువంటి హక్కు ఏంటి, ఈ రాష్ట్ర ప్రజలకి, ఆంధ్రప్రదేశ్ ప్రజలకి హైదరాబాద్ మీద ఎప్పుడు దాకా అంటే, ఇప్పుడు ధర్మశ్రీ గారు ఇందాక ఒక పాయింట్ అన్నారు, అవకాశం ఉంటుందా ఇక్కడ ఉన్న వ్యాపారస్తులకు లేకపోతే మరో వర్గాలకు తరలిపోయిందంటే ఆ భరోసా, ఆ కాన్ఫిడెన్స్ లాస్ అయిపోతారు అనే పాయింట్ కూడా ఉంటుంది సార్? వాళ్ళ హక్కులను కలరాయట్లేదు సార్, వాళ్ళకి ఇతర బిల్డింగ్లు ఇస్తామంటారు, అవసరమైతే ఇతర ప్లేస్ ఇస్తాంటారు, సాగిస్తాంటారు, అవసరమైతే బిల్డింగ్లు కట్టిస్తామంటారు. ఇది దిస్ ఇష్యూ ఇస్ వెరీ పెయిన్ఫుల్ ఇష్యూ అండి. డివిజన్ అనేది, డివిజన్ జరిగిన తర్వాత జరగకముందు మెంటల్గా ప్రిపేర్ అయినటువంటి కుటుంబాలు కానీ వ్యాపారస్తులు కానీ లేదా చాలామంది ఉంటారు. ఈరోజుకి హైదరాబాద్ని వదిలిపెట్టలేక ఉన్నటువంటి కుటుంబాలు వ్యాపారస్తులు చాలామంది ఉన్నారు. సో ఇట్ డజంట్ మీన్ దట్ మనం 20 మనం జీవితకాలం ఇక్కడే ఉండాలని ఎక్కడ లేదు. ఇంకా రాష్ట్రం విడిపోయిన తర్వాత ఖచ్చితంగా యూ హావ్ టు టేక్ ఎ చాయిస్ అట్ ఆల్, నో చాయిస్. గవర్నమెంట్ ఆఫీసులు కాదు, ప్రజలనేవాళ్ళు చాయిస్ ఉంటుంది. అయితే ఇక్కడ మొత్తం నిరుత్సాహంగా ఉండాల్సిన అవసరం కూడా లేదు, ఎందుకంటే ప్రపంచవ్యాప్తంగా తెలుగు వాళ్ళు కానీ ప్రపంచవ్యాప్తంగా వివిధ భాషలు, వివిధ రాష్ట్రాలు, వివిధ దేశాలు బతుకుతున్నారు నేపథ్యం. మన పిల్లవాడు హైదరాబాద్ అమెరికా వెళ్ళాడు, లేదా లండన్ వెళ్ళాడు, ఎలా ఉన్నారు? బ్రహ్మాండంగా ఉంటారు. ఎక్కడైనా ఇబ్బంది వచ్చినప్పుడు ఖచ్చితంగా జన్మభూమి కానీ కుటుంబం కానీ గుర్తొస్తూ ఉంటాయి. సో ఇదే దిస్ తరహా. సో మొత్తం గుర్తంగా అప్పగించే అవకాశం లేదు, మా క్యాబినెట్ మా ముఖ్యమంత్రి గారు చాలా సైంటిఫిక్ గానే ముందుకెళ్తున్నాం దీని మీద. దీనికి ఎవరికైనా అబ్జెక్షన్స్ ఉన్నట్లయితే సైంటిఫిక్ రేషనల్ గా ఉండాలి తప్పితే ఏదో మనం మాట్లాడాలి కాబట్టి. నేను ఎప్పుడు
ఇప్పుడు ఎప్పటికైనా 10 ఏళ్ళ తర్వాత అయినా మారాలి, మేమేమో ఇక్కడ ఇక్కడ కేసీఆర్ ఏమో ఇక్కడ మాకు చేస్తున్నాం ప్రభుత్వ సంస్థలన్నీ ఒకే దగ్గరకు ఉండాలనేది కానీ మేము డిఫర్ అవ్వట్లే. బట్ ఇక్కడ ఏంటంటే ఇక్కడ ఉన్నటువంటి ఇదే ఏదో అనుకుంటున్నారు కానీ చూపుడు అన్న, ఇక్కడ ఉన్నటువంటి క్యాడర్ కూడా డిమోరలైజ్ అయిపోయి ఉన్నారు. ఇప్పుడు మీకు అర్థం కావట్లేదు మీ పార్టీ పరంగా, పోనీ అది మీ ఇష్యూ వదిలేయండి. ఇక్కడ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు సైతం ఇక్కడ నుంచి వెళ్ళడం ఇష్టం లేదు, లేకపోతే ఇక్కడ నుంచి ఇల్లు కట్టుకుంటారని మళ్ళీ కొత్తగా అనుకోండి. ఇప్పుడు రాష్ట్ర డివిజన్ అయిన తర్వాత పోను డివిజన్ ముందు అయితే అనుకోవడానికి ఎట్టి అదే చెబుతున్నాం కదా, ఇక్కడ ఏంటంటే 10 ఏళ్ళు ఉండొచ్చు హైగా అడ్మినిస్ట్రేషన్ చేసుకోవచ్చు అని చెప్పే ఆ రోజు ఏమో కేసీఆర్ ఏమో మాకు కావాల్సినటువంటిది జిహెచ్ఎంసీ నుంచి అసలు ప్లాన్ అప్రూవల్ ఇవ్వకుండా కావాలని ఆపేస్తున్నారని పెద్ద మనిషి వెరీ నెక్స్ట్ డే ఎప్పుడైతే ఈ వ్యవహారం బయటకు వచ్చిందో యాగాలకి వెళ్తుంటారు, ఆహ్వానాలు ఇన్విటేషన్లకు వెళ్తుంటారు. కేసీఆర్ ఎప్పుడే పాప వెళ్ళినటువంటి దాఖలాలు లేవు, ఎప్పుడో ఏదో ఏంటంటే ఏదో ఉన్నప్పుడు ఏదో పెళ్ళడం, ఆయన 2-3 సార్లు వచ్చారు కాబట్టి ఒకసారి వెళ్ళకపోతే బాగోదు అని చెప్పి అలా రాజధాని దీనికోసం ఆయన అటు ప్రత్యేక ప్రైమ్ మినిస్టర్ వచ్చారు కాబట్టి ఇవన్నీ కూడా నేను రాజకీయం ఈ రోజు సంబంధించినటువంటి ఒక రకంగా వాళ్ళకి నిరాశపరిచినట్ లెక్క మీరు అది మీరు అనుకుంటారు. మహేంద్ర రెడ్డి గారు అలా ఉంటుందా అది మంచిది, ఒకేసారి ఇల్లులు అని పీకి పారేసి మీరేమో సందులో ఇస్తున్నాం లేదా ఒక మా దగ్గర పంచోత అంటారు అంటే చిన్న గదిని ఆ పంచోతలు పడసేస్తున్నాం అంటే ఇక్కడ ఇచ్చింది అక్కడ ఇస్తాం అంటే ఈ ఫీలింగ్ ఆ ఫీలింగ్ రాదు. ఒక ఇల్లు ఒక స్ట్రీట్ నుంచి ఒక స్ట్రీట్ మారితేనే ఏదో డిఫరెంట్ ఉంటుంది. సోదరుడు జీవన్ రెడ్డి గారు మాట్లాడుతూ పెంకుటిల నుంచి డాబా వెళ్ళకపోతాం అనేది, ఇల్లు కట్టుకోవడం కూడా ప్రతి వ్యక్తికి ప్రియారిటీ ఉంటుంది. ఆ ప్రియారిటీ ఏంటంటే తన అవసరాలు తీరదు. ఇప్పుడు జూపూడి అన్నకు పెంకుటిల్లో ఉన్నాడు కరెక్టే, అక్కడ ఉన్న కాలక్రమంలో నేను పెంకుటిల్లో నేను గుడిసెలు కూడా ఉండొచ్చు, నాన్న మా నాయన గుడిసెలు ఉండొచ్చు, నేను పెంకుటిల్లకి రావచ్చు, జీవన్ రెడ్డి గారు ఒక ఆకాశ ఆర్యంలో ఉండొచ్చు, ఇప్పుడు పరిస్థితులు కూడా ఇంకో దానికి పోవచ్చు అని. కానీ నేను అనేది ఏంటంటే ఇల్లు కట్టడంలో ఒక ప్రియారిటీ ఉంటుంది. ఫస్ట్ పిల్లల చదువులు, పిల్లల పెళ్ళిళ్ళు, పిల్లల పెళ్ళిన అయిన తర్వాత ఇవన్నీ అయిన తర్వాత నాకు ఎక్సెస్ మనీ ఎంత ఉంది, నా బడ్జెట్ ఏందనేది ఒక డ్రా చేసుకుంటా. చేసుకున్న తర్వాత ఆ ఇల్లు కట్టుకుంటారా, ఆ బడ్జెట్కి అనుకూలంగా బిల్లు కట్టుకుంటాను, నేను లోన్ తీసుకుంటా, నాకు 20 లక్షల లోన్ వస్తుందని చెప్పి నేను నాకు పేమెంట్ కెపాసిటీ లేకుండా కట్టలేం కదా. కాబట్టి ఇవాళ కూడా ప్రభుత్వం ఏ నిర్ణయం తీసుకున్నా కానీ ప్రజల అవసరాలు వాళ్ళ ప్రియారిటీలు ఉన్నాయి. ఇవాళ నేను ఏమంటున్నా అంటే తెలంగాణ ప్రభుత్వం కొన్ని ప్రియారిటీలు పెట్టుకున్నారు వాళ్ళు ఇప్పుడు ఉన్నాయి, అప్పుడు ఆ ప్రియారిటీని కనుమరుగు చేసింది. ఏమంటే రైతులకు రుణమాఫీ వాళ్ళకి ఇవ్వండి, వాళ్ళకి అనుగుణంగా చెప్పుకున్నాండి. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తెలంగాణ ప్రజల ప్రయారిటీగా తీసుకుని దీన్ని అప్పగించే అవకాశం కూడా ఉందని చేయొచ్చు. తప్పకుండా నేను ప్రియా నేను ముందు మాట్లాడకుండా చెప్పాను, తప్పు లేదు ఇవాళ కాకుండా రేపైనా వాళ్ళు. రెండోది ఆంధ్ర బిజినెస్ మ్యాన్ పీపుల్ లో చాలా, కానీ ఇక్కడ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలో కంబైన్డ్ రాష్ట్రం ఉన్న ప్రభుత్వం కంటే కూడా ఇవాళ తెలంగాణ ప్రభుత్వంలో ఆంధ్ర పెత్తందారులు కానీ ఆంధ్ర పెట్టుబడిదారులు కానీ చాలా హ్యాపీగా ఉన్నారు. ఎందుకంటే ఇవాళ ఉన్న కాంట్రాక్ట్ చూసుకున్నట్టయితే ఒక్క కాంట్రాక్టర్ కూడా తెలంగాణలో లేరు, అందరూ ఆంధ్రలో ఉన్నారు. ఇవాళ పరిశ్రమలు కూడా చిన్న పాయింట్ మీ బ్రేక్ తర్వాత.